ఓం శ్రీ మాత్రే నమ మే పదహారు తర్వాత వారికి ఎలా ఉండబోతోంది వీరికి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రాశి వారికి సాధారణ సమయమే అని చెప్పచ్చు కెరియర్ పరంగా కొన్ని సవాళ్లు మరియు పని భారం వంటివి కూడా ఎదుర్కొనవచ్చు కాబట్టి మీరు సహనంగా ఉండండి ముఖ్యంగా మీరు మీ నాలుక మరియు సహనాన్ని కోల్పోద్దు తరువాత మాత్రం కొంత మార్పు అనేది చూడొచ్చు నెమ్మది నెమ్మదిగా ఒత్తిడి కూడా తగ్గుతుంది ఉద్యోగంలో మార్పు కోసం వారైతే మూడో వారం తరువాత సానుకూల ఫలితాన్ని పొందే అవకాశం ఉంది ఉద్యోగంలో నష్టం లేదా ఆకస్మిక మార్పు కూడా కనిపిస్తోంది కాబట్టి దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఆర్థికంగా చూసుకుంటే సాధారణం కంటే అనేక ఖర్చులను ఎదుర్కోవచ్చు కాబట్టి ఆర్థికంగా చూసుకుంటే సాధారణ పరిస్థితులని చెప్పచ్చు అంతేకాక మీరు ఎక్కువ చెల్లించాల్సి ఉండొచ్చు కూడా అలాగే తక్కువ రాబడిని పొందుతారు కాబట్టి కొనుగోళ్లు అలాగే పెట్టుబడులు వంటివి వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి తరువాత అంటే నెల చివరికి వచ్చి చూసుకుంటే మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల్ని మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ పదహారు తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సాధారణంగా ఉంది ఎక్కువగా విశ్రాంతి మరియు సరైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తరువాత నెమ్మది నెమ్మదిగా ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు ఇక కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీరు కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సూచించే ప్రయాణం కూడా కనిపిస్తోంది కుటుంబ కార్యక్రమాలకు కూడా మీరు హాజరు కావచ్చు ఇక వ్యాపారవేత్తలైతే తమ వ్యాపారంలో మంచి పెరుగుదలని కలిగి ఉంటారని చెప్పచ్చు కానీ ఆర్థికంగా మాత్రం మీ వ్యాపారాలకు సంబంధించి సాధారణ ఆదాయమే లభిస్తుంది పెట్టుబడులు లేదా విస్తరణ కారణంగా లేదా మీ భాగస్వామి కారణంగా ఆర్థిక నష్టం లేదా ఖర్చులు వంటివి జరగచ్చు ఇక విద్యార్థులైతే చదువుపై తక్కువ ఆసక్తి కలిగి ఉంటారు మీ యొక్క బద్ధకం అంటే మీ సోమరితనం మీ చదువులో కొన్ని సమస్యల్ని కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి చదువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకండి కొత్త పనుల్ని ప్రారంభిస్తారు విద్యార్థులైతే అనుకున్న లక్ష్యాలని సాధిస్తారు ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది బంధువులతో ఉన్న వివాదాలు తీరిపోతాయి కొన్ని ఆశయాలు వంటివి నెరవేరుతాయి సోదరులతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు వాహన యోగం ఇంతకాలంగా పడిన శ్రమ ఓ కొలిక్ వస్తుంది వ్యాపారాలు నెమ్మది నెమ్మదిగా ఊపందుకుంటాయి ఉద్యోగస్తులకైతే కొన్ని హోదాలు దక్కే అవకాశం ఉంది పారిశ్రామిక వర్గాలకు విశేష యోగదాయకంగా కనిపిస్తోంది అయితే స్వల్పంగా ధన వ్యయం కనిపిస్తోంది అనారోగ్యం ఉంది కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఉన్నాయి ఇలా మొత్తం మీద చూసుకుంటే మిశ్రమంగా కనిపిస్తోంది ఎరుపు పసుపు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలం అమ్మవారి ఆరాధన చేయండి మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి